गुड मॉर्निंग स्टूडेंट्स सो मैं टेस्ट 5 अच्छे कंडक्ट सो के अच्छा चुप्त चेक आंसर्स अभी फस्ट क्वेश्चन की मन की आंसर सर की 1 सो मेरे चूड़ी इक इवन सीक्वल इदे मध्य आपोजिट इकूनी वरस नेक्स्ट सेकंड क्वेश्चन की मन की आंसर वेसर की 3 सो इक मन की सर्किल स्क्वे रेक्टांगल अंटो थर्ड मटक मन की मध्य वे नेक्स्ट थर्ड क्वेश्चन की चूसते शेडिंग पार्ट अने मन की लेफ्ट साइड वे फोर्थ दाँटो 2 साइड्स वे नेक्स्ट फोर्थ क्वेश्चन चूँगी सो मन की इवीं कर्व रे कर्व रे स्ट्रेट लाइन रे कर्व इक मटक और कर्व और स्ट्रेट लाइन काबटे मन की आंसर अने 4 नेक्स्ट फिफ्थ क्वेश्चन चूँगी सो फिफ्थ क्वेश्चन की मन की आंसर वेसर की 2 सो वीट की डैरक्ट आंसर चुप्कटू पोतना सिमिलारिटीज़ का बट्टी डे मेसेजे चयी नेक्स्ट 6 की 3 7 की 1 8 की సిమిలారిటీస్ మీరు డైరెక్ట్గా పెట్టేసింటారు కాబట్టి మీ ఆన్సర్స్ చెక్ చేసుకోండి నెక్స్ట్ 9th క్వశ్చన్ సో 9th క్వశ్చన్కి మనకి ఆన్సర్ వచ్చేసరికి 3 సో 1 కాదు మనకి షేడింగ్ ఎక్కువ ఉంది 4 కాదు లెఫ్ట్ సైడ్ మనకి లెఫ్ట్ సైడ్ వచ్చింది రైట్ సైడ్ రావాల్సింది ఇక్కడ షేడింగ్ చూసుకున్నట్లయితే మనకి 2 3లో 3 కరెక్ట్గా ఉంది నెక్స్ట్ 10th క్వశ్చన్కి మనకి ఆన్సర్ వచ్చేసరికి 2 సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మధ్యలో లైన్ రావాలి సో 1 2 3 3 అయితే అసలు కాదు లైన్ లేదు కాబట్టి సో 4 2 1 లో మనకి 2 కరెక్ట్ గా అయితే సరిపోతుంది మీరు ఇక్కడ గీత రావాలి కాదు గీత ఇక్కడ లేదు మనకి పైన ఇక్కడ లేదు కాబట్టి ఇక్కడ కూడా లేదు నెక్స్ట్ 11th క్వశ్చన్ చూడండి 11th క్వశ్చన్ కి మనకి ఆన్సర్ వచ్చేసరికి 3 సో ఇక్కడ మటుకు గీతలు వచ్చాయి కింద గీతలు రాలేదు ఇక్కడ కాబట్టి 3 అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ 12th క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేసరికి మనకి 4 అనేది కరెక్ట్ గా ఉంటుంది సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఇక్కడ కిందకి టచ్ అయ్యింది ఇది ఇక్కడ లెఫ్ట్ కు టచ్ అయ్యింది ఇది పైన టాప్ కు టచ్ అయ్యింది ఇక్కడ మనకి పైకి రైట్ కి టచ్ కావాలి 4 అనేది ఆన్సర్ అయితే అవుతుంది నెక్స్ట్ మీకు స్క్రీన్ మీద 13th బిట్ అయితే కనబడుతుంది 13th బిట్ కి ఆన్సర్ వచ్చేసరికి 2 సార్ 1 ఎందుకు కాదు సార్ అంటే ఈ షేప్ సేమ్ ఉండాలి ఇది రివర్స్ తిరిగింది కాబట్టి మనకి 1 అనేది ఆన్సర్ అనేది నెక్స్ట్ 14th క్వశ్చన్ కి మనకి ఆన్సర్ వచ్చేసరికి 4 సో ఇక్కడ ఫస్ట్ 1 ఉంది తర్వాత 2 వచ్చాయి 3 వచ్చాయి తర్వాత 4 రావాలి నెక్స్ట్ 15th క్వశ్చన్ కి చూడండి 15th క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేసరికి 2 ఫస్ట్ మనకి 1 ఉంది తర్వాత 2 అయ్యాయి తర్వాత 3 అయ్యాయి తర్వాత 4 కావాలి నెక్స్ట్ 16th క్వశ్చన్ కి ఆన్సర్ చూడండి ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి చాలా మంది తప్పైతే చేస్తుంటారు ఫస్ట్ చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది అంటే ఎన్నిసార్లు జరిగినట్టు ఒకసారి జరిగినట్టు తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది అంటే ఎన్నిసార్లు జరిగినట్టు 2 సార్లు జరిగినట్టు తర్వాత ఇక్కడ నుంచి 3 సార్లు జరగాలి 1 2 3 అంటే ఎక్కడికి రావాలి మధ్యలోకి రావాలి కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది 2 అవుతుంది సో గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ టైం ఒకసారి జరిగింది తర్వాత 2 సార్లు జరిగింది తర్వాత 3 సార్లు జరిగింది ఇది సిరీస్ నెక్స్ట్ మీకు స్క్రీన్ మీద 17th బిట్ కనపడుతుంది సో 17th బిట్ కి మనకి ఆన్సర్ వచ్చేసరికి 1 సో లెఫ్ట్ ఉండేది రైట్ వచ్చింది ఇక్కడ కూడా లెఫ్ట్ ఉండేది రైట్ కి రావాలి నెక్స్ట్ 18th క్వశ్చన్ కి చూడండి 18th క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేసరికి మనకి 4 సో ఇక్కడ కింద ఉండేది దాని లోపలికి వెళ్ళిపోయింది ఇక్కడ కూడా కింద ఉండేది దాని లోపలికి వెళ్ళిపోతే మనకి 4th క్వశ్చన్ ఆన్సర్ అయితే అవుతుంది 3 ఎందుకు కాదంటే షేడింగ్ ఇక్కడ లేదు నెక్స్ట్ 19th క్వశ్చన్ కి ఇది కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు చూడండి సో మనకి ఇది ఇక్కడ నుంచి ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్కి వచ్చింది అంటే రైట్ సైడ్కి జరుగుతుంది అలాగే ఇక్కడ రైట్ సైడ్కి ఉంది ఇది కూడా రైట్ సైడ్ నుంచి ఈ కార్నర్ నుంచి రైట్ సైడ్ కార్నర్కి పోతే పైకి పోవాలి కాబట్టి మనకి ఆన్సర్ అనేది 1 అవుతుంది సో ఇది రైట్లో ఉంటే ఇది లెఫ్ట్లో ఉంది లెఫ్ట్లో ఉంటే రైట్లో ఉంది అనేది రాంగ్ సో రైట్ సైడ్ 1 టైం జరుగుతుంది కార్నర్ టు కార్నర్ సో మనకి 19th క్వశ్చన్కి ఆన్సర్ అనేది 1 నెక్స్ట్ 20th క్వశ్చన్కి చూడండి సో మనకి ఇది మిర్రర్ ఇమేజ్ లాగా మారింది సో ఇక్కడ కూడా ఇది కూడా మిర్రర్ ఇమేజ్ లాగా మారితే లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఈ లైన్ రైట్ సైడ్కి రావాలి సో అది దేంట్లో ఉంది మనకి ఆన్సర్ 3లో ఉంది కాబట్టి 20 క్వశ్చన్కి ఆన్సర్ 3 నెక్స్ట్ మీకు స్క్రీన్ మీద 21 బిట్ కనపడుతుంది 21కి ఆన్సర్ వచ్చేసరికి 1 నెక్స్ట్ 22కి వచ్చేసరికి ఆన్సర్ 2
నెక్స్ట్ 23కి ఆన్సర్ వచ్చేసరికి 1, 24కి ఆన్సర్ వచ్చేసి 4. దీనికి ఎక్స్ప్లెనేషన్ ఏమి ఉండదు, కరెక్ట్గా మీరు మ్యాచ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ మీకు స్క్రీన్ మీద 25 బిట్ కనపడుతుంది, 25కి ఆన్సర్ వచ్చేసరికి 4. మనకి లెఫ్ట్ సైడ్లో ఉంది ఇది, ఇది రైట్ సైడ్కి రావాలి. రైట్ సైడ్ ఉన్నాయి మనకి 2, 3లో ఉంది. ఈ 2లో మనకి సర్కిల్ పెద్దగా ఉంది కాబట్టి 4 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 26కి మనకి ఆన్సర్ వచ్చేసరికి 3. సో ఇక్కడ కూడా పైన సర్కిల్ షేడ్ షేడ్ కాకుండా ఉంది. ఇక్కడ చూడండి మీరు పైన అన్ని షేడ్ అయి ఉన్నాయి. సో షేడ్ కాకుండా ఉంది మనకి 3 ఒకటే, కాబట్టి 26కి ఆన్సర్ అనేది 3. నెక్స్ట్ మీకు స్క్రీన్ మీద 27 చూడండి, 27కి మనకి ఆన్సర్ వచ్చేసరికి 4. సో మీరు చూసుకున్నట్లయితే 1, 2, 4లో మీకు కన్ఫ్యూజన్ రావచ్చు. కాబట్టి ఇక్కడ లైన్ చూడండి, లైన్ కిందకు వచ్చేసింది, ఇది కరెక్ట్గా ఉంది మనకి. కాబట్టి 27కి 4 ఆన్సర్. నెక్స్ట్ 28కి ఆన్సర్ వచ్చేసరికి 3. సో మనకి పైన ఈ 3 గీతలు ఉండేది, ఇటు పక్కన వచ్చేసరికి 3 గీతలు మనకి 2, 3లో ఉన్నాయి. కాబట్టి షేడింగ్ చూడండి, ఇక్కడ షేడింగ్ ఉంది కాబట్టి ఇది కాదు. కాబట్టి మనకి ఆన్సర్ అనేది 3. నెక్స్ట్ మీకు స్క్రీన్ మీద 29 బిట్ కనపడుతుంది. సో మనకి దీన్ని ఎక్స్టెండ్ గీనా చేసినట్లయితే మనకి ఏమొస్తుంది, ఆన్సర్ 2 అయితే వస్తుంది. సో ఇలాంటి షేపే మనకి ఈ సైడ్కి కూడా వస్తుంది, తర్వాత పైకి కిందకి కూడా వస్తాయి. నెక్స్ట్ 30 క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసరికి మీకు ఆన్సర్ వచ్చేసరికి 3. సో కింద ఎలాగ వచ్చాయో పైన కూడా అలాగే వస్తాయి. నెక్స్ట్ 31 క్వశ్చన్, 31కి ఆన్సర్ వచ్చేసరికి మనకి 1. సో దగ్గరగా ఉంది అనుకుంటే. నెక్స్ట్ 32 క్వశ్చన్కి మనకి ఆన్సర్ వచ్చేసరికి 3. సో ఈ సైడ్ వచ్చిందే పైకి కూడా వస్తుంది, మనకి నిలువు గీత, ఇక్కడ ఒక నిలువు గీత. సో పైకి వస్తుంది, ఇక్కడ ఆల్రెడీ అడ్డంగి గీత ఉంది కాబట్టి 32కి ఆన్సర్ 3. నెక్స్ట్ 33కి ఆన్సర్ 3. సో అన్నీ ఏవైతే ఉన్నాయో అన్ని షేప్స్ దీంట్లో అయితే ఉన్నాయి, ఇవన్నీ కలిపితే మనకి పిక్చర్ అయితే అవుతుంది. నెక్స్ట్ 34 క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసరికి 1. సో సేమ్ షేపులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ 35 క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసరికి 1. సో ఇక్కడ ఏమైతే ఉన్నాయో ఇక్కడ కూడా అవే ఉన్నాయి. నెక్స్ట్ 36కి మనకి ఆన్సర్ వచ్చేసరికి 3. సో ఇవి మనకి ఫార్మేషను. నెక్స్ట్ మీకు స్క్రీన్ మీద లాస్ట్ ఉంది హిడెన్ ఫిగర్స్. సో హిడెన్ ఫిగర్స్లో మనకి కే చూడండి, కే ఎక్కడ దాకా ఉంది, 1లో ఉంది ఇక్కడ. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఇది. నెక్స్ట్ 38కి చూడండి, 38కి మనకి దేంట్లో ఉందంటే 1లో ఉంది, 3లో కూడా, సారీ 1లో లేదు మనకి 3లో ఉంది. సో మనకి 38కి ఆన్సర్ వచ్చేసరికి 3. నెక్స్ట్ 39కి ఆన్సర్ వచ్చేసరికి 3, 39కి కూడా 3. 40కి మనకి ఆన్సర్ వచ్చేసరికి 4, 40కి ఆన్సర్ 4 ఇక్కడ ఉంది చూడండి. సో ఇంకా అర్థమాటిక్ తీసుకున్నట్టయితే, సో 41కి చూడండి, 41కి ఆన్సర్ 4. ఈ మూడింటిని మనం మల్టిప్లై చేస్తే మనకి ఆన్సర్ అనేది 0.125 అనేది వస్తుంది. ఒకసారి మీరు చేసి ఉంటారు, చెక్ చేసుకోండి. నెక్స్ట్ 42 క్వశ్చన్కి మనకి ఆన్సర్ వచ్చేసరికి 3. 1కు సమానం కావాలంటే పైన కింద ఒకే విధంగా ఉండాలి. సో 4.05కి క్యాన్సిల్, 4.05 క్యాన్సిల్, 20కి క్యాన్సిల్, 20కి క్యాన్సిల్, పైన ఒకటి మిగిలింది, కింద ఒకటి మిగిలింది. సో 1/1 అంటే ఎంత, 1 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మీకు 43 క్వశ్చన్ చూడండి, 43కి ఆన్సర్ వచ్చేసరికి 4. సో మనకి 3.5లో నుంచి 0.05 తీసేస్తే మనకి 3.0455/5 వస్తుంది. సో దీన్ని మనం క్యాన్సిలేషన్ చేస్తే మనకి 0.69 అనేది మనకి ఆన్సర్ అనేది వస్తుంది. సింపుల్గా చెప్పొచ్చు, 5 1 5 6 30, తర్వాత 5 9 45. సో మనకి 43కి ఆన్సర్ 4 అవుతుంది. నెక్స్ట్ 44కి ఆన్సర్ వచ్చేసరికి మనకి 2. సో ఈ రెండు మనకి లబ్ధం చేస్తే 302.2 × 0.0 అనేది 3.0220 అనేది మనకి ఆన్సర్ వస్తుంది.
నెక్స్ట్ 45 క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసరికి 3. సో అయితే దగ్గరగా ఉండేది అనేది వస్తుంది మీకు 6.42 సంథింగ్ వస్తుంది. సో ఇక్కడ దేనికి దగ్గరగా ఉంటుందంటే 7.0కి దగ్గరగా ఉంటుంది. నెక్స్ట్ 46కి ఆన్సర్ వచ్చేసరికి 3. సో ఇక్కడ 7.3 ప్లస్ 22.65 9.008. సో రాస్తున్నాను 9.008. తర్వాత 25.65. సో ఇక్కడ లేదు కాబట్టి 0 పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ 7.3. సో లేవు కాబట్టి 0లు. సో మీరు చూస్తే ఫస్ట్ ఇక్కడ 8 వస్తుంది, తర్వాత 5 వస్తుంది, 9 వస్తుంది. సో 25 9 34 41 వస్తుంది. సో 41.958. నెక్స్ట్ మీకు స్క్రీన్ మీద 47 చూడండి. సో మనకి 47కి ఒకదాని కింద ఒకటి వేసి ఇప్పుడు నేను ఎట్లయితే యాడ్ చేస్తానో మీరు యాడ్ చేస్తే మీకు ఆన్సర్ ఎంత రావాలి అంటే 4 ఆన్సర్ 106.568 రావాలి. నెక్స్ట్ 48 క్వశ్చన్కి ఆన్సర్ చూడండి 1/16. 1/16 అంటే మనం పైన 1 వేసి 16తో డివిజన్ చేస్తాం, 0.0625 అయితే మనకి ఆన్సర్ అయితే వస్తుంది. సో ఒకసారి పోదు, రెండోసారి కూడా మనం 0 పెట్టుకోవాలి. సో అప్పుడు 16 ఆర్లతో పోతుంది, 0.0625 ఆన్సర్ అయితే వస్తుంది. నెక్స్ట్ 49 క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసరికి 2. సో మనకి చూసుకున్నట్లయితే పైన పాయింట్ తర్వాత 4 స్థానాలు ఉన్నాయి కాబట్టి 125 కింద 4 జీరోలు రావాలి. సో మనకి కొట్టేస్తే ఫస్ట్ 5తో కొట్టేస్తే 5 రెళ్ళు 10, 5 5లు 25. సో కొట్టేస్తే ఇక్కడ 5 రెళ్ళు 10, 3 సున్నాలు ఉన్నాయి. తర్వాత మళ్ళీ 5తో 5 5లు, తర్వాత 5 4లు, సో 2 సున్నాలు ఉన్నాయి. మళ్ళీ 5తో 5 1లు, 5 8లు, సో పక్కన 0 మిగిలింది, 1/80 ఆన్సర్. నెక్స్ట్ 50కి 0.21 0.12 2.1 1.2లో మిక్కిలి పెద్దది. సో ఫస్ట్ తీసుకోండి, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఏది పెద్దది? 2 పెద్దది కాబట్టి మనకి ఆన్సర్ అనేది 3rd కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 7/8 దశాంశ భిన్నంగా రాస్తే, సో 7ని డివిజన్ చేయాలి, హారంతో మనం భాగించాలి. సో 8తో ఎన్నిసార్లు పోతుంది? పోదు కాబట్టి 0 పెట్టుకుంటాం. 0 పెట్టుకుంటే ఇక్కడ ఏం పెట్టుకోవాలి? పాయింట్ పెట్టుకోవాలి. 8తో ఎన్నిసార్లు పడుతుంది? 8 8 64. సో మనకి ఎంత మిగులుతుంది? 6. మళ్ళీ 0 పెట్టుకుంటాం. ఎన్నిసార్లు పోతుంది? 8 7 56. సో ఎంత మిగులుతుంది? 4 మిగులుతుంది. సో 4 తర్వాత మళ్ళీ 0 పెట్టుకోవచ్చు, 8 5 40. సో ఏమొస్తుంది మనకి? 0.875. సో మనకి ఆన్సర్ ఎన్నోది? 2. నెక్స్ట్ 52 చూడండి. 44.56 75.44 మొత్తం 200 తీసేస్తే మనకి ఫస్ట్ ఈ రెండింటిని కూడితే ఎంత వస్తుంది అంటే 120 వస్తుంది. సో 120లో 200 నుంచి 120 తీస్తే మనకి ఆన్సర్ ఎంత? 80. సో ఆన్సర్ 4. నెక్స్ట్ 4/5 = 0.8. 8/10 అంటే కింద ఒక 0 ఉంది కాబట్టి పైన లెఫ్ట్ సైడ్కి ఒకసారి జరుగుతుంది, 0.8. నెక్స్ట్ 54 క్వశ్చన్ తీసుకుంటే ఇక్కడ ఫస్ట్ మల్టిప్లికేషన్ చేయాలి, 1.01 × 2.99 చేసి దానికి మనకి 0.250 యాడ్ చేయాలి. సో మనకి 54కి 3.2 ఆన్సర్ అయితే వస్తుంది. నెక్స్ట్ 55కి చూడండి, 0.602 0.602 0.602 6.20 6.20లో మిక్కిలి చిన్నది. ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే 0 ఉంది, 6 ఉంది, 0 ఉంది, 6 ఉంది. సో 6 ఉన్నాయి కాబట్టి ఈ రెండు ఎలిమినేట్ చేస్తున్నాను, పెద్దవి కాబట్టి. సో మనకి ఈ రెండిట్లో ఆన్సర్. సో ఫస్ట్ తర్వాత 6 తీసుకున్నాం, ఇక్కడ కూడా 6 ఉంది, సమానంగా ఉన్నాయి. తర్వాత ఇక్కడ తీసుకుంటే 2 ఉంది, ఇక్కడ 0 ఉంది. 0 అనేది చిన్నది కాబట్టి మనకి అన్నిటికంటే చిన్నది 55కి 0.602, అది 3rd ఉంది, 3rd ఆన్సర్.
నెక్స్ట్ 56 చూడండి, 10, 100, 1000 మొదలగు 100 ఘాతములు హారముగా గల భిన్నాలను ఏమంటారు? దశాంశ భిన్నాలు అంటాము. ఆన్సర్ మనకి 4. నెక్స్ట్ 57 చూడండి, దశాంశ భిన్నమును 10, 100, 1000లతో గుణించినప్పుడు సున్నాల సంఖ్య సమానము స్థానములు డాష్ వైపుకు జరుగుతాయి, కుడి వైపుకు జరుగుతాయి. నెక్స్ట్ 58, 3%కు సమానముకు దశాంశం ఏది? సో 3% అంటే పర్సెంట్, శాతం అంటే 100కి, కాబట్టి 3/100. సో కింద 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి పైన లెఫ్ట్ సైడ్కి 2 సార్లు జరగాలి, అంటే మనకి 0.03 అనేది వస్తుంది. కాబట్టి 58కి మనకి ఆన్సరు 2. నెక్స్ట్, సామాన్య భిన్నమును దశాంశ భిన్నముగా మార్చుటకు లవమును దేనితో భాగించాలి? లవమును హారముతో భాగించాలి. కాబట్టి 59కి ఆన్సరు 4. సో హారంలో ఎంత ఉంటే దాంతో భాగించాలి, 1 కాదు 2 కాదు, ఏదో ఒక నెంబర్ కాదు, హారంతో భాగించాలి. నెక్స్ట్ 60th క్వశ్చన్కి ఆన్సర్ చూడండి. మనకి కింది వాటిలో శుద్ధ దశాంశ భిన్నము, శుద్ధ దశాంశ భిన్నము అంటే మనకి దశాంశాలు మనకి ఎప్పుడన్నా చూసుకున్నట్లయితే 1 కంటే తక్కువగా ఉంటే మనం దాన్ని కరెక్ట్ దశాంశ భిన్నం, శుద్ధ దశాంశ భిన్నము అంటాం. సో 0.8 అనేది మనకి శుద్ధ దశాంశ భిన్నము. నెక్స్ట్ మీకు స్క్రీన్ మీద తెలుగు కనపడుతుంది, తెలుగుకి చెప్తాను. 61కి ఆన్సర్ వచ్చేసరికి 4, అన్ని కాలాల్లోని విశేషాలు. నెక్స్ట్ 62కి చూడండి, 62కి 3, మునికి ప్రజల్లో వచ్చిన కీర్తి. నెక్స్ట్ 63కి ఆన్సర్ 3, బతికిన సీతాకు ఒక చిలుక. నెక్స్ట్ 64కి 1, ముని చచ్చింది అంటే బతికిన సీతాకు ఒక చిలుకను చూపుదామని. నెక్స్ట్ 65కి ఆన్సర్ వచ్చేసరికి 2, అంతా నీ చేతిలోనే ఉందని. నెక్స్ట్ 66కి ఆన్సర్ వచ్చేసరికి 2, తదాస్తు దేవతల ఆశీర్వాదం వలన. నెక్స్ట్ 67కి 4, ఉన్నతాధికారి. నెక్స్ట్ 68కి ఆన్సర్ 3, 6. 69కి ఆన్సర్ 2, అది సూర్యుని అడ్డుకుంది కనుక. నెక్స్ట్ 70 క్వశ్చన్కి ఆన్సర్ 3, వ్యాపారి ఉద్యోగి సూర్యుడు మేఘం కొండచర్య రాళ్ళు కొట్టేవాడి కన్నా గొప్పవి కావు. నెక్స్ట్ 71కి ఆన్సర్ 3, పెంపుడు జంతువులుగా మార్చబడినవి. నెక్స్ట్ 72కి 3, చురుకైన. నెక్స్ట్ 73కి ఆన్సర్ 2, శిథిలమైన ఆనకట్టలను బాగు చేయడానికి. 74 ఆన్సర్ 3, వాహనాల సామర్థ్యం. 75కి ఆన్సర్ 3, అందం. నెక్స్ట్ 76కి ఆన్సర్ 3, సర్కస్. 77కి ఆన్సర్ 2, గీత రాజు. 78కి ఆన్సర్ 4, గీత రాహుల్. 78కి ఆన్సర్ 4, స్కూటర్ పంచర్ అయ్యను. 79కి ఆన్సర్ 1, నలుగురు. 80 క్వశ్చన్కి ఆన్సర్ 3, స్కూలు స్కూటర్పై ఎక్కువ బరువు మోపెను. సో మనకి 3. సో ఇది మీకుకి ఎన్ని మార్క్స్ వచ్చాయో మీరు గ్రూప్లో అయితే కామెంట్ అయితే చేయండి.